వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి నమస్కారం గురువు గారు పుట్టింటి నుంచి పలానా వస్తువులు ఇవి కొన్ని తీసుకురావచ్చు ఈ వస్తువులు తీసుకురాకూడదు అవి ఎందుకు తెచ్చావు ఇంటికి మంచిది కాదు అత్తవారింట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి రకరకాల పరిస్థితులు మనం వింటూ ఉంటాం ఎంతోమంది కోడలు చెప్తూ ఉంటారు కొంతమంది అత్తగారులు చెప్తూ ఉంటారు మీ పుట్టింటి నుంచి ఇవి తెచ్చుకోవద్దని ఇప్పుడు అంటే వేరు కాపురాలు అయిపోయాయి ఎవరి వాళ్ళకి కానీ ఎక్కువగా అమ్మగారింటి నుంచి చాలా వస్తువులు తీసుకొచ్చుకుంటారు ఆడపిల్లలు అందులో పుట్టింటి నుంచి తీసుకువస్తే మనకు మంచి కలిగేటువంటి వస్తువులు ఏంటండి ఏ వస్తువులు అసలు తీసుకురావచ్చో ముందుగా చెప్తారా తప్పకుండా కూడా అంటే ముందు తీసుకురాకూడనివి తెలుసుకున్నాం తీసుకురాకూడనివి చెప్తే ఎందుకంటే తక్కువ ఐటమ్స్ మీరు అన్నటువంటి దాంట్లోనే ఎందుకంటే నాకు తెలిసి ముందు చెడు తెలుసుకున్న తర్వాత మంచి తెలుసుకుందాం కదా కనుక ఎప్పటి నుండో కూడా అంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా మంచిది అంటే కొందరికి తెలుసు కొందరికి తెలియదు ఇప్పుడు వెనుకటి కాలం వారిని అడిగితేనే దీనికి ఆన్సర్ ఉంటుంది వారి దగ్గర విన్నారా ఇప్పటి జనరేషన్ వారికి అసలు వారు ఏం పట్టించుకోవటం లేదు ఏం పట్టించుకోవటం లేదు ఏమీ తెలియదు విన్నారా అవసరమైతే ఇంట్లో ఫర్నిచర్తో సహా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కట్నం వరకట్నం కింద అలాంటి పరిస్థితి కూడా ఉంది కనుక ఇనుము రిలేటెడ్ అమ్మ ఇనుము రిలేటెడ్ ఫస్ట్ తీసుకోవద్దును ఇనుము రిలేటెడ్ ఏమి కూడా తీసుకొని రావద్దును వీరు వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు వివాహంలో ఖచ్చితంగా కూడా వారు ఒక రూపాయి అన్నా కూడా వారికి ఇచ్చి కొనుక్కునేటువంటి విధంగా తీసుకోవాలి విన్నారా దాని వలన కూడా వీరికి ఆర్థికంగా కానీ శనే కదా అమ్మ ఇనుము విన్నారా ఇనుము రిలేటెడ్ ఇనుము హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి కోసాన కూడా ఫ్రీగా తీసుకోకూడదు ఎవరిచ్చినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏదైనా కూడా విన్నారా కనుక ఇనుము రిలేటెడ్తో ఉండేది రెండవది గ్యాస్ వంట పొయ్యి స్టవ్ అండి స్టవ్ గ్యాస్ కావచ్చును వంట పొయ్యి కానీ తీసుకొని రాకూడదు ఎవరు తెచ్చుకోరు మరి మధ్య కాలంలో ఎవరైనా తెచ్చుకుంటున్నారు అంటే అది వారి కర్మ అని చెప్పే చెప్పవచ్చును ఎందుకంటే కొన్ని కొన్ని ప్రతీది కూడా నెగిటివ్గా చేసుకుంటూ వెళితే నెగిటివే జరుగుతుంది అప్పుడప్పుడు పాజిటివ్ పనులు చేసుకుంటూ కడుక్కోవాలి కనుక ఇవి సరే మీకు వరకట్నం కింద డబ్బులు ఇస్తున్నారా లేకుంటే ల్యాండ్ ఇస్తున్నారా ఇంకేదో అది వాటెవరి తర్వాత కొన్ని వస్తువులు మాత్రము తెచ్చుకోకూడదు అందులో ముఖ్యము బీరువా గ్యాస్ వంటకు సంబంధించినటువంటి గ్యాస్ పొయ్యి స్టవ్ రెండవది మనకు పత్తి కూడా తెచ్చుకోవద్దును వత్తులు వత్తులు కానీ దీప కొన్ని వత్తులు కాటన్ లాంటివి అదేవిధంగా ఎస్పెషల్లీ కొందరు నేను ఇంటిలో వివాహం కాకముందు పూజించుకున్నాను యొక్క అమ్మవారి యొక్క విగ్రహము కనుక ఇది నాతో పాటే నేను తీసుకువెళ్తాను అని కూడా తీసుకొని రాకూడదు అది అక్కడే ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహం కానీ అమ్మవారికి సంబంధించి ఇలాంటి విగ్రహం అయినా అది ఖచ్చితంగా కూడా పుట్టింట్లోనే ఉంచాలి రెండవది ఎవరైనా శుక్రవారం కానీ మంగళవారం కానీ జనడం జరిగిందనుకోండి మరి వారు కూడా వివాహం అయిపోయిన తర్వాత ఈ యొక్క మెట్టింటికి వచ్చేటువంటి సందర్భంలో వారి యొక్క అమ్మగారికి ఖచ్చితంగా కూడా వారికి ఉన్న దాంట్లో బంగారం గురియలు అంటారు ఇంత సైజులు ఇట్లా వస్తాయి అవి మీ స్తోమతకు తగ్గట్టుగా గడప దాడుతున్నటువంటి సందర్భంలో అమ్మగారికి ఇచ్చుకుంటూ రావాలి ఇట్లా చీపురు కట్ట ఇవి కూడా తీసుకుని రాకూడదు ఏది అత్తగారింటి నుండి అదే అమ్మగారింటి నుండి ఇలా మరొకటి ఏమిటి అంటే మనకు దోశలు అటువంటి పెనం కూడా ఉంటుంది ఇవి ఇట్లా కొన్ని సూది కావచ్చును ఇవి ఇనుము రిలేటెడ్ కదా ఖచ్చితంగా కూడా తీసుకొని రాకూడదు కనుక దానికి సంబంధించినటువంటి పరిస్థితి మనకు ఇబ్బంది ఎదురవుతుంది కొన్ని కొన్ని ఇళ్లల్లో కుట్టు మిషన్లు కూడా ఉంటాయి అవి కూడా తీసుకుంటారు చాలా మంది తెచ్చేసుకుంటారు ఇనుము ఇనుము రిలేటెడ్ కనుక ఏ నేను ఏం చెప్తున్నా తల్లి తెచ్చుకోవచ్చును కానీ ఒక రూపాయ ఒక పది రూపాయలు అక్కడ వారికి మీ శక్తి కులది ఏదైనా అట్లా వచ్చి తెచ్చుకోండి ఉంటుంది అప్పుడు అట్లా లేదు మేము ఎప్పటి నుండో తెచ్చుకున్నాము మాకేం కాలేదు అనుకుంటే దాని సమయం అది ఎవరికి తెలుసు అది మీక మీ పిల్లలక ఏది అనేటువంటిది తన పరిణామం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది అది వన్ ఇయర్ కైనా పది సంవత్సరాలకైనా కనుక ఇవి మనం చెప్పినటువంటివి తీసుకొని రాకూడదు ఈ ఉప్పు కావచ్చును నూనె కావచ్చును జల్లెడ అంటారు మనకు అదేమిటి జల్లెడ పడుతూ ఉంటారు కదా అదైనా కూడా ఇట్లా ఇవి ఉప్పు నూనె అనేటువంటిది అందరికి తెలిసిన విషయమే విన్నారా అండ్ రెండవది చీపురు కావచ్చును ఇందాక చెప్పినటువంటి విధంగా ఇనుప వస్తువులు ఇవి ఇవి మెయిన్ ఇవి తీసుకొని రాకుండా వారు కొనుక్కోవాలి ఇవి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి మాకుంది అని అనుకున్నట్టయితే వారు ఎంతో కొంత వారికి ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది ఎన్నర ఇట్లా పుట్టింటి నుండి తీసుకొని రాకూడని వస్తువులు అందులో మెయిన్ బీరువా లక్ష్మీదేవి విగ్రహం ఇంకొకటి మనకు గ్యాస్ స్టవ్ మాత్రం ఇవి మెయిన్ మూడు ఇక మిగతావి అనేటువంటివి ఎట్లా తీసుకొని రారు చిన్న చిన్న వస్తువులు కనుక అవి అంటే ఏ వస్తువు తీసుకొస్తే చాలా మంచిది అని కూడా ఉంటుందండి అలా ఖచ్చితంగా కూడా గురువు గారు ఇందాక అన్నారు నూనె ఉప్పు అనేది సాధ్యమైనంత వరకు తీసుకురాకుండా ఉంటేనే మంచిది అసలు తీసుకురావద్దు అని కానీ ఊరగాయలు పచ్చళ్ళు మా అమ్మగారు ఇలా పట్టారు అమ్మమ్మ గారు ఇంటి నుంచి వచ్చాయి అని చెప్పి ఇలా తీసుకొస్తూ ఉంటారు అలా కొన్ని పిండి వంటలు కానీ ఇవన్నీ తీసుకొస్తారు కదా మరి పిండి వంటలు వేరు నేను మర్చిపోయాను మీరు అన్నటువంటి దాంట్లో ఊరగాయ అంటే అదే మన నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళు కూడా తీసుకొని రాకూడదు ఎందు చెప్తున్నా కదా అమ్మ ఏదైనా కూడా కొనుక్కొని రండి వారికి ఏదైనా కూడా ఒక వస్తువు కానీ లేదా సమ్ అమౌంట్ ఇంత అంటే ఇందులో బాధపడాల్సినటువంటి అవసరం లేదు పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ అక్కడ వారికి ఇచ్చి లేదా దానికి సమానమైనటువంటి వస్తువు ఏదైనా వారికి కొనిచ్చి మీరు ఈ యొక్క నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళని తీసుకుని రండి ఏం పిండి పదార్థాలు అనేటువంటివి అవి లేవు మనకు స్పెషల్గా వాటికి పర్వాలేదు ఎన్నర ఖచ్చితంగా కూడా ఈ నిల్వ పచ్చళ్ళు కూడా తీసుకొని రాకూడదు పుట్టింటి నుండి ఎందుకంటే చాలామంది కూడా తీసుకొని వస్తారు మనకు సమ్మర్ సీజన్ వచ్చింది అంటే బాగా పెడతారండి మా సైడ్ పెడతారండి ఉంటారు ఖచ్చితంగా అందుకే చెప్పడం జరుగుతున్నది వారికి ఏదో తోచింది మేమంతు సహాయంగా మనీ ఇస్తారా లేదు ఏదైనా వస్తువు ఇస్తారా అట్లా ఇచ్చి తీసుకుని రండి అది పద్ధతి దాని వలన మీకు శుభం కలుగుతుంది అన్నారు అంటే ఏం జరుగుతుంది అసలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా మరి ఈ విధంగా తీసుకొస్తే ఏం జరుగుతుంది ఏమవుతుంది ఇంట్లో దురదృష్టం వాటిల్లుతుంది ఏది ఈ యొక్క అంటే వీరి యొక్క పుట్టింట్లో కనుక జరుగుతుంది అక్కడ వారికి ఇబ్బంది కలుగుతుంది కనుక వారికి మనం ఎందుకు ఇబ్బంది చేయడం పాపం కనుక ఇవి మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకు తోచింది సహాయంగా పది రూపాయల లేకపోతే వంద హండ్రెడ్ రూపీసా లేదా ఫైవ్ హండ్రెడ్ మీ ఇష్టం లేదా ఒక సారీ కొనిస్తారా ఈ అమ్మగారికి మీ ఇష్టం ఏదైనా ఇచ్చి తెచ్చుకోండి వారికి అప్పుడు శుభం కలుగుతుంది మంచి జరుగుతుంది అంటే మనకు మైదాకు అంటారు గోరింటాకు రైట్ గోరింటాకు అంటారు అది చేతికి పెట్టుకుంటే చక్కగా కూడా పండుతుంది తాంబూలం తమలపాకులు కావచ్చును వక్కలు కావచ్చును ఖర్జూరాలు కావచ్చును కుంకుమ కావచ్చును అదే పసుపు కుంకుమ ఆల్సో ఇలా అంటే ఐ మీన్ వీటి వలన లక్ష్మి మనకు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి తీసుకురావచ్చు ఖచ్చితంగా తీసుకుని రావచ్చు చక్కగా వివరించారు గురువు గారు నమస్కారం అండి మహాదేవ శ్రీ శ్రీమాత